సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఓపెన్ కెమెరా యాప్ అని మీరు ప్లేస్టోర్లో కానీ టైప్ చేసినట్లయితే మీకు బ్లూ కలర్ కెమెరా సింబల్తో మీకు ఆ యాప్ యొక్క ఐకాన్ కనిపిస్తుంది. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదు అంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్ నుంచి వెళ్ళైనా సరే మీరు ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఓవర్ వ్యూ చూసేద్దాం. సో ఇది ఓపెన్ కెమెరా యొక్క ఓవర్ వ్యూ ఇవ్వండి. సో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి టైం కనిపిస్తుంది చూసారు కదా, టైం. నెక్స్ట్ ఫ్రీ స్పేస్ ఎంత ఉంది అనేది మనకి ఫ్రీ స్పేస్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది మీరు క్లిక్ చేసినట్టయితే ఐఎస్ఓ రేంజ్ అనమాట. సో ఐఎస్ఓ రేంజ్ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, మీకు 1600లో ఉంది కదా, ఇప్పుడు 3200 కానీ పెట్టినట్లయితే ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా 100 కానీ పెట్టినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అందులో కస్టమైజ్. సో మనకి ఈ స్పెసిఫికేషన్స్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఉండేవి ఫ్లాష్ మోడ్ ఆన్ ఆఫ్, సెకండ్ మనకి రోక్ వచ్చేసరికి ఆటో ఫోకస్లో ఉంచుకోవాలా, ఫోకస్ అనేది సబ్జెక్ట్ అనేది ఫోకస్ ఆటో ఫోకస్లో ఉండాలా లేదు అనుకుంటే మీరు అడ్జస్ట్ చేస్తారా అంటే ఇన్ఫినిటీ బాగా లాంగ్ ఉన్న ఫోకస్ ఏదైనా సరే. నెక్స్ట్ ఇది ఫోటో మోడ్ అంటారు. సో ఇదే ఎక్కువగా ఉంచండి, ఈ ఫోటో మోడ్లో మీకు బాగా ఎక్కువగా వస్తుంది. సో ఐఎస్ఓ రేంజ్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఐఎస్ఓ రేంజ్ అనేది నేను ఇప్పుడు ప్రస్తుతానికి పెంచుకుంటున్నాను. ఓకే, సో ఐఎస్ఓ రేంజ్ పెరుగుతుంది మీకు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫోటో మోడ్ తర్వాత ఫోకస్ అనేది లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా ఒక లైటింగ్లో ఉంది. సో ఆ ఫోకస్ అనేది మీకు అలానే ఉంటుంది, ఆ దగ్గరలో ఉండే డిస్టెన్స్ని అది ఫోకస్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే డిస్టెన్స్ ఇది ఉంది కదా, సో అది ఫోకస్ అయింది. ఇలా దగ్గరకు వచ్చే కొద్దీ మళ్ళీ బ్లర్ అవుతుంది, మరి దూరంగా వెళ్ళిపోయినా సరే అది ఫోకస్ చేయగలుగుతుంది. ఎందుకనంటే ఇది అంత డిఎస్ఎల్ఆర్ కాదు కాబట్టి దూరంగా వెళ్తే ఓకే, కానీ దగ్గరకు వస్తే మాత్రం ఇది ఫోకస్ చేయలేదు. సో నీకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫోటో మోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోకస్ ఫిక్స్డ్ అనమాట. సో ఫోకస్ అనేది ఫిక్స్ ఎంతవరకు ఫిక్స్ చేసుకోవాలి, సో ఎంత ఫోకస్ అనేది మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కంటిన్యూస్ పిక్చర్ ఫోకస్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ మార్చారు అనుకోండి, చూసారా మళ్ళీ ఫోకస్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ పెట్టాం అనుకోండి, ఫోకస్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంది. మళ్ళీ ఇక్కడ పెట్టాం అనుకోండి, సో ఫోకస్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంది. సో ఎలా కావాలా ఎలా కావాలనుకుంటే మీరు అక్కడ అలా తీయవచ్చు. సో ఫోకస్ మ్యాక్రో అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు స్టాండర్డ్ మోడ్, ఇది స్టాండర్డ్ మోడ్, ఇది డిఆర్ఓ మోడ్, అండ్ ఇది వచ్చేసరికి మనకి హెచ్డిఆర్ మోడ్. ఓకే, హెచ్డిఆర్ మోడ్ అనేది మన పర్మిషన్ ఇవ్వాలి. సో పర్మిషన్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా రిజల్యూషన్ ఇది. సో కెమెరా రిజల్యూషన్ ఎంతైనా సరే మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టైమర్ ఆన్ చేసుకోవచ్చు, టైమర్ ఆఫ్ చేసుకోవచ్చు, బరస్ట్ మోడ్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి మీరు క్లిక్ చేస్తే 4 or 5 పిక్చర్స్ వరకు పడిపోతాయి. మీకు కావాల్సినంత బరస్ట్ మోడ్ మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా రిజల్యూషన్ అనేది మీరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఎంత ఉంచాను. నెక్స్ట్ వచ్చేసరికి గ్రిడ్ ఎండ్స్ ఎన్ని గ్రిడ్స్ కావాలి. సో చూసారు కదా గ్రిడ్ ఎలా ఉందో. సో XY డైరెక్షన్ లాగా ఏకంగా గ్రిడ్ అనేది మీకు వచ్చేసింది. అలా మీకు ఎలాంటి కావాలి అనుకుంటే మీరు అలాంటి గ్రిడ్స్ అనేవి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైట్ బ్యాలెన్స్, అంటే చూడండి వైట్ బ్యాలెన్స్ మీకు ఎలా కావాలి, మీరు ఏ లైట్ కింద ఉన్నారు. సో డే లైట్లో ఉన్నారా, క్లౌడీలో ఉన్నారా, ట్విల్ లైట్లో ఉన్నారా, షాడోలో ఉన్నారా, మీరు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు వైట్ బ్యాలెన్స్లో. నెక్స్ట్ సీన్స్ మోడ్. ఈ సీన్స్ మోడ్ ఏంటి అని అంటే ల్యాండ్స్కోపా, పోర్ట్రేటా, నైట్ మోడా, సో బ్యాక్ లైట్, బ్లాక్ అండ్ వైటా, స్పోర్ట్సా, స్టడీ ఫోటోవా, సో ఇవన్నీ కూడా మీకు ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి. సో థియేటర్ సీన్ అని ఇచ్చిన తర్వాత మీకు వేరేలా వస్తుంది ఇంకా. ఓకే, చూసారు కదా మీకు బ్లర్ సిస్టమ్ అనేది ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫోకస్ చేశారనుకోండి బ్యాక్గ్రౌండ్ అది బ్లర్ అయిపోతుంది, చూసారు కదా. అదే దాన్ని ఫోకస్ చేశారనుకోండి థియేటర్ మోడ్ లాగా, సో ఫింగర్ ప్రింట్స్తో సహా అన్నీ కనిపిస్తాయి, చూసారు కదా. ఇప్పుడు దాన్ని ఫోకస్ చేశారు కదా, ఇది బ్లర్ అయిపోతుంది. సో ఇలా మీరు థియేటర్ ఫోకస్లో మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఆటో మోడ్లో ఉంచేయండి. ఆటో మోడ్లో మాత్రం ఎప్పుడు ఉంచకండి, నేను మామూలుగా ఉంచేస్తున్నాను మీకోసం చెప్పడం కోసం మాత్రమే. సో ఇవన్నీ మనకు తెలిసినవి, నెగిటివ్ మోడు, మోనో మోడు, ఇవన్నీ కూడా మనకి తెలిసిన కలర్ ఫిల్టర్సే. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో కెమెరా సెట్టింగ్స్ ఏంటి. సో మీరు ఇక్కడ చూసారు కదా ఆ ఫ్రంట్ కూడా మీకు ఎంత చక్కగా మీకు కనిపిస్తుందంటే అంత చక్కగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ లైటింగ్ అనేది మనం బాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను.
ఇట్స్ రెడ్మీ 4A ఫ్రెండ్స్. ఓకే, మీరు కొంచెం స్లోగా పెట్టుకోండి, రెడ్మీ 4A ఇది. మీకు అంత బాగా అనిపించకపోయినా మీ ఫోన్స్ ఎవరైనా సరే హైలీ పెద్ద పెద్ద ఫోన్స్ ఏమైనా ఉంటే మీరు చక్కగా రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం బయట అవుట్డోర్లో తీసాం కాబట్టి మీకు కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఇండోర్లోకి వచ్చాం కాబట్టి మీకు కొంచెం వాయిస్ అనేది క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెంటనే సెట్టింగ్స్ ఆన్ చేద్దాం. సెట్టింగ్స్ ఆన్ చేసి వాట్ ఈజ్ వాట్, ఏ సెట్టింగ్స్ ఉన్నాయి, మనం ఏమేమి చేసుకోవచ్చు అనేది మనం ఒక్కసారి ఓవర్వ్యూ చేసేద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను చెప్పలేను కానీ ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియోలు అంతా చాలా ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి టైమర్, ఎంత టైమర్, నెక్స్ట్ బరస్ట్ మోడ్, ఎంత స్పీడ్, ఒకసారి మనం బరస్ట్ మోడ్ పెట్టాము అని అంటే ఒక్కసారి మీరు క్లిక్ చేస్తే ఎన్ని ఎన్ని ఫొటోస్ అనేది తీయాలి అనేది మీకు బరస్ట్ మోడ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇక్కడ బరస్ట్ మోడ్ అనేది ఎంత స్పీడ్లో తీయాలి, సో ఒక సెకండ్కి ఒక ఫోటో తీయాలా లేదు అనుకుంటే ఒక సెకండ్లో 2 ఫోటోస్ తీయాలా, ఇవన్నీ కూడా మీరు ఇచ్చేయచ్చు. ఓకే, బరస్ట్ మోడ్లో ఎక్కువ మీరు 5 మించి ఎక్కువ పెట్టుకోకండి ఫ్రెండ్స్, చాలా ప్రాబ్లం అవుతుంది, మీకు ప్రాసెసర్ కూడా చాలా హీట్ ఎక్కుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మోర్ కంట్రోల్స్లోకి వెళ్ళినట్టయితే మీకు పిక్చర్ ట్యాప్ అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసరికి వాల్యూమ్ బటన్ ఏంటి, జూమ్ ఇన్ జూమ్ అవుట్, మీకు వీడియో అనేది ప్రిఫిక్స్ అంటే మీకు ఈ ఫొటోస్ అనేవి ఎలా, ఫైల్ నేమ్ అనేది ఎలా సేవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీరు ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ స్క్రీన్ జీపీయూ అని అంటే మీకు జియో ట్యాగ్ లొకేషన్ కానీ, సో పిచ్ లైన్స్, మీకు అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు గ్రిడ్ లైన్స్లో మీకు ఎలా చూపించాలి అనేది, ఎక్స్వై డైరెక్షన్లో ఎలా చూపించాలి అనేది మీకు అడగవచ్చు. నెక్స్ట్ ఫోటో సెటింగ్స్లో, ఫోటో సెటింగ్స్ మనకి ఇన్బిల్ట్గా 90% మాత్రమే వస్తుంది మనకి వాడిస్తాడు, కానీ ఇక్కడ మనకి 100% పెట్టుకోవచ్చు క్వాలిటీ అనేది. నెక్స్ట్ ఎక్స్పోజర్ మోడ్, ఇవన్నీ కూడా స్టాంప్ ఫొటోస్ అని ఉన్నా చూసారా, మీరు స్టాంప్ ఫోటో యూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఫోటో ఎప్పుడు తీసింది, ఎక్కడ తీసింది, ఎలా తీసింది, సో ఇవన్నీ కూడా మీకు అక్కడ వస్తాయి. సో వీడియో సెట్టింగ్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి అని అంటే మీకు 3 MBPSలో మనకి వీడియోస్ అనేవి రికార్డ్ అవుతాయి. మనం ఇప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మనకు నచ్చినంత MBPSలో మనం రికార్డ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఎంత, ఒక 4 GB 2 GB మనం ఇచ్చామనుకోండి, ఎప్పుడైతే ఆ ఫైల్ సైజ్ అనేది దాటిపోతుందో అప్పుడు వెంటనే ఆటోమేటిక్గా ఆ రికార్డింగ్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటి అని అంటే జీపీయూ లొకేషన్ కానీ, మీరు ఆ జీపీఎస్ లొకేషన్ కానీ ఆన్ చేసినట్లయితే జియో ట్యాగ్ ఇండికేషన్ అంటారు దాన్ని, సో అది ఆన్ చేసినట్లయితే ఎప్పుడైతే మీరు కెమెరా ఆన్ చేస్తారో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా జీపీఎస్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయిన వెంటనే మీకు మళ్ళీ క్లోజ్ చేశారనుకోండి ఆ జీపీఎస్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది, కానీ క్లోజ్ చేయడం మాత్రం ఈ యాప్ యొక్క టాస్క్ అయితే కాదు. సో లొకేషన్ అనేది మీరు చూసి అవసరమైతే పెట్టుకోండి, లేదు అనుకుంటే లేదు. సో ఈ యాప్ మీకు ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోటోగ్రఫీ లాగే మన కెమెరా కూడా వాడుకోవచ్చు, మన మాన్యువల్ మోడ్లో తీయవచ్చు, కానీ మనకి ఎందుకు ఇవ్వరు అని అంటే ఈ ర్యామ్ మీద, ప్రాసెసర్ మీద విపరీతమైన వర్క్ లోడ్ పడుతుంది ఎప్పుడైతే మనం డిఎస్ఎల్ఆర్ లాగా ఆపరేట్ చేస్తామో. సో అప్పుడు మనకి వాళ్ళకి ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో మోడ్లో మనకి ఇచ్చేస్తారు. సో మనకు కూడా తెలియదు కెమెరాస్లో ఇంత బాగా తీయొచ్చా, కెమెరా ఇంత ఎన్ని యాప్స్ ఉన్నాయని మనకి తెలియదు. సో మ్యాక్సిమం కెమెరాస్లో మంచి మంచి యాప్స్ ఏమైనా ఉంటే నేను మీకు ఎప్పటికప్పుడు ట్యూటోరియల్స్ పెడతాను ఫ్రెండ్స్. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక ఫేవర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి మన టెడ్మెట్ ఛానల్ గురించి చెప్పి వాళ్ళని చేత సబ్స్క్రైబ్ చేయించుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ దిలీప్ మురుగన్ సైనింగ్ ఆఫ్, బాయ్.